ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. రామన్నపేట ప్రాంతంలో సిమెంట్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజులుగా ఐక్య కార్యాచరణ పేరుతో ధర్నాలు నిర్వహిస్తున్నారు. డ్రైపోర్టు పేరుతో భూములు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తామంటే ఊరుకోబామంటున్నారు. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. అసలు రామన్నపేట పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? డ్రైపోర్టు కోసం కొనుగోలు చేసిన స్థలంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందా? ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోతుంది. ఎక్కడికక్కడ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, మరోవైపు జల కాలుష్యం, ఈ మూడు కాలుష్యాల వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా పంట నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం, అన్ని రకాలుగా జబ్బుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటామని అంటున్నారు. మనతో గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి, అసలు భూమి సేకరించేటప్పుడు ఏమని సేకరించారు? ఈ ప్రాంతంలో డ్రైపోర్ట్ లాంటి కంపెనీలు వస్తే ఉపాధి కానీ లేదా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్దని చెప్పేసి కొంత ఆశించాం. రైతులకు కొంత సన్నా చిన్నకారు రైతులైనా కొంత ఇబ్బంది పడుకుంటున్నైనా మేము భూములు ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే ఆదానికి సంబంధించినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల ప్రజలకు అనేక ప్రాణహాని కూడా ఉన్నదనేది మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు అనేక అనారోగ్యాలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దాంట్లో జిప్సం కానీ లేదా కింకరం కానీ ఇట్లాంటి అనేక సల్ఫైడ్ కానీ ఇట్లాంటి అనేక రసాయన పదార్థాలు కూడా కలపడంతో ఇలా ప్రజలకు అనేక రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేదో ఉపాధి కల్పించేది, ప్రజలకు అభివృద్ధికి దోహదపడేది కాదు, ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు తీసేది. దాదాపుగా 12 గ్రామాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి, ఆనుకునే ఉన్నాయి. ఈ అన్నిటి మీద కూడా పర్యావరణం మీద, ప్రజారోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. భవిష్యత్తు మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏ కోశాన కూడా ఇక్కడ పెట్టడానికి ప్రజలు అంగీకరించరు. పోరాటం చేసి ఖచ్చితంగా గతంలో ఏ విధంగానైతే తిప్పికొట్టినమో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఐక్య కార్యాచరణతోటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు కూడా ఈరోజు ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తితో మేము ముందుకు పోతాం. ఈ అంబుజా సిమెంట్ వల్ల రైతుల మీద, పంటల మీద, వరి, పత్తి, అదేవిధంగా పప్పు దినుసులు, ఏ పంటలు వేసుకున్నా పండడానికి వీలు లేదు. రైతాంగానికి పెద్ద దెబ్బ ఇక్కడ ఈ పత్తి, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల. అందువల్ల మేము ఈ 3-4 గ్రామాలు రైతులు కానీ, ఇక్కడ ఉన్న గీత కార్మికులు కానీ, అదేవిధంగా గొర్రెల కాపరి కానీ, కొమ్మగూడెం, అదేవిధంగా రావణపేట, సిరిపురం, ఈ 3-4 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అప్పుడు మాకు చెప్పింది డ్రైఫోర్డ్ కంపెనీ అని చెప్పారు. మేము కూడా అందరూ సహకరిస్తాం అనుకున్నాము. ఇప్పుడు మాత్రం ఫుల్ వ్యతిరేకంగా మేము పనిచేస్తాము. మా ఊర్లో మాకు ఇక్కడ ప్రాంతాల కంటే కొమ్మగూడెంకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి. ఏ ప్రాంతంలోనైనా సిమెంట్ కంపెనీలు పెట్టాలంటే కనీసం నామ్స్ ప్రకారం, సెంట్రల్ నామ్స్ ప్రకారము 5 కిలోమీటర్లకు జనవాసాలు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో సిమెంట్ కంపెనీలు పెట్టాలనేది ఫస్ట్ ఒకటి ఉన్నది. ఆ నిబంధనలకి నీళ్ళు వదిలి కేవలం కూతవేట దూరంలో అంటే 6 కిలోమీటర్ దూరంలో రమన్నపేట, ఇంకో 6 కిలోమీటర్ దూరంలో కొమ్మాయిగూడెం, ఇంకో 2 కిలోమీటర్ దూరంలో సిరిపురం, అటో 2 కిలోమీటర్ దూరంలో పెద్ద కాబట్టి ఈ 4 కూడా పెద్ద గ్రామాలు, జనాభా అధికంగా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలని ఒకవైపు శబ్ద కాలుష్యం, ఒకవైపు వాయు కాలుష్యం, ఒకవైపు నీలి కాలుష్యంతో పాటు నీటి దోపిడి, భూమి దోపిడి కూడా చేస్తూ ఉన్నారు. అంటే 12 గ్రామాలకు వెళ్ళి మీరు నీటిని దోచుకుంటున్నారంటే 12 గ్రామాలను ఎడారిగా చేయడం కోసం మీ అంబుజా సిమెంట్ కంపెనీ ఇక్కడికి వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో ఏదైతే భూములు సేకరించినప్పుడు డ్రైపోర్టు పెడతాని చెప్పారో ఆ డ్రైపోర్టు ప్లేస్లో డ్రైపోర్టు పెట్టండి. గతంలో ఈ మండలానికి ఇలాంటి పరిశ్రమలను వ్యతిరేకించిన చరిత్ర ఉంది, పోటాల ద్వారా సాధించిన చరిత్ర ఉంది. అది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. 23 జరిగేటువంటి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో 99.9% ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఇక్కడ కంపెనీ పడకుండా చూసుకుంటాం. ప్రజల ప్రాణాల కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణ త్యాగాలు చేయడానికి, పోటాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం అంటే రామన్నపేట పరిరక్షణ వేదిక పేరుతో కూడా వీరందరూ కూడా ఏకమయ్యారు. గతంలో 2-3 పర్యాయాలు కూడా ఈ రకంగా కెమికల్ కంపెనీలు, ఫ్యాక్టరీలు వస్తే కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, వాటిని వెళ్ళగొట్టారు. అయితే డ్రైపోర్ట్ పేరుతో తీసుకున్న భూములను డ్రైపోర్టుకు మాత్రమే వినియోగించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ వెంటనే స్పందించి నిబంధనల ప్రకారం ఇక్కడ సున్నపు గనులు లేవు, అయినప్పటికీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏ రకంగా అనుమతులు ఇస్తారనేది కూడా ప్రశ్నిస్తున్నారు. మేళ్ల చెరువు, హుజూర్నగర్ నియోజకవర్గంలో సున్నపు గనులు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడితే దానికి ఒక అర్థం ఉంటుందని కూడా ప్రశ్నించే పరిస్థితులకు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానికుల డిమాండ్ని పరిశీలించాలని కోరుకుందాం. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, రామన్నపేట. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్.